అందరికీ నమస్కారం చంటి పిల్లలకి ఆరో నెల అన్నప్రాసం చేసిన తర్వాత నుండి ఇక ఉడికిన ఆహారాలు కొంచెం కొంచెం పెట్టడం మనం ప్రారంభిస్తుంటాం ఒక ఎనిమిది పది నెలల వయసు వచ్చిన చంటి పిల్లలకి లేకపోతే సంవత్సరం గడిచిన చంటి పిల్లలకి అన్నము కొత్త సాంబారు రసాలు ఇట్లాంటి పై పైన తేట కలిపినవి కలిపి ఇట్లాంటివి పెడుతూ దాంతోపాటు చాలామంది వన్ ఇయర్ టూ ఇయర్స్ చంటి పిల్లలకి దంతాలు పూర్తిగా రాని వారికి ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఇడ్లీలు వేస్తుంటారు కాబట్టి ఆ ఇడ్లీ మీద అంత నెయ్యి పోసి దాని కొద్దిగా పంచదారలో ముంచి వాళ్ళ నోట్లో అట్ట పెడుతూ ఉంటారు ఇడ్లీ పంచదార నెయ్యి ఈ మూడిటి కాంబినేషన్ చాలామంది ఇళ్లల్లో పిల్లలకి ఒక అల్పాహారంగా ఎక్కువ రోజులు పెడుతూ ఉంటారు మరి ఇక్కడ హాని కలిగించేవి చంటి పిల్లలకి ఆ ఏజ్లో పెట్టడం అనేది ఎంత ప్రమాదమో ఎంత బ్యాడ్ హ్యాబిట్ మనం అట్లా చేస్తున్నామో ఏ తల్లిదండ్రులు ఆలోచించరు కమ్మగా తింటున్నాడు కదా మరి ఇడ్లీ అంటే మంచి టిఫిన్ మీ అందరి ఉద్దేశంలో ఎందుకంటే అందులో దోశల్లాగా పూరీల్లాగా ఆయిల్ లేదు కానీ రెండు వైట్ పాయిజన్స్ని పెడుతున్నారు మీ చాంటి బిడ్డలకి ఇది ఎప్పుడు ఆలోచించలేదు కదా నెంబర్ వన్ వైట్ పాయిజన్ తెల్లటి బియ్యము మరి ఇడ్లీ ఇది ఎంతో తయారైంది ఉప్పుడు రవ్వ తెల్లటి బియ్యాన్ని నానపెట్టేసి ఎండ పెడితే రవ్వ చేస్తే తెల్లటి బియ్యపు రవ్వ ఆ రవ్వతో ఇడ్లీ వచ్చింది మీరు ఇంకో తెల్లటితే మినపప్పు మినప గుళ్ళు పేర్లోనే ఉంది కదా మినప గుండు అని పెట్టేశారు అందులో కప్పు మినపప్పుకి పెట్టి పిండి రుబ్బాక రెండు కప్పులు దానికి ఉప్పుడు రవ్వ కలిపారు మేజర్ షేర్ తెల్లటి బియ్యపు రవ్వ వైట్ ప్రోడక్ట్స్ రెండు అట్లా కలిపారు దాంతో ఇడ్లీ మనం పెట్టే ఈ టిఫిన్లో ఏమి ఇప్పుడు నెయ్యి పెట్టాం ఒక్క కొవ్వు వెళుతుంది తప్ప ఏ పోషకాలు నెయ్యిలో ఉండవు మళ్ళీ పంచదారలో ఇక ఏమి పోషకాలు ఉన్న పంచదారలో జీరో న్యూట్రియంట్స్ అండి ఓన్లీ తీపి మాత్రం ఉంటుంది అంతే తెల్లటి రవ్వలో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఒక కొవ్వు కార్బోహైడ్రేట్స్ వెళ్తున్నాయి తప్ప విటమిన్ లేదు మినరల్స్ లేవు ఇంచేత ఇలాంటి టిఫిన్ని ఒక ప్రధాన ఆహారంగా చంటిబిడ్డలకి అట్లా పెడుతున్నామంటే మరి మన చేతులతో ఇలాంటి మోసం చేసే పంచ యచ్ఛ ఆశలు తల్లిదండ్రులు చిన్న పిల్లలు సంవత్సరంలో పది ఇరవై సార్లు హాస్పిటల్కి వెళుతున్నారే జలుబు దగ్గు జ్వరం కడుపు నొప్పని ఆ నొప్పని ఈ పని నొప్ప ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళటమేనే ఎన్నిసార్లు దగ్గు జలుబు జ్వరాలు ఎందుకు వస్తున్నాయి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి వాళ్ళంతా డెలికేట్గా ఎందుకు అయిపోతున్నారు ఆలోచించరా మరి అంచే ఇలాంటి హాని కలిగించే వైట్ పాయిజన్స్ని చంటి పెట్టడం అంటే పేరెంట్స్ మహా పాపం చేయటం అంటా నేను ఎంతకంటే పాపం ఏమీ లేదు మరి ఆ పాపాలన్నీ మనం చేసినవి ఆ బిడ్డలకు శిక్షల్లాగా వేస్తాయి అన్నమాట అది ఎక్కడి నుంచో రావు వేరేవి మనం చేసినవే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలకు మళ్ళీ ఇదే పెడతారు ఎందుకంటే మీరు చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు కదా మీ పిల్లలకి ఇదే ట్రైనింగ్ ప్రాక్టీస్లోకి వచ్చేస్తుంది ఇడ్లీ పంచదార నెయ్యి కాంబినేషన్ అస్సలు పెట్టకండి మంచిది కాదు ఎంత అట్లా అలవాటు అనుకోండి ఎప్పటికీ మనసులో చిన్నప్పుడు ఏది పెడితే అదే మనసులో ఉండిపోతాయి అంచేత ఇలాంటప్పుడు చక్కగా పండ్లు ఎక్కువ పెట్టండి సపోటా పండు పిల్లలకు మెత్తగా ఉండి దంతాలు లేని బిడ్డకు కూడా సంవత్సరం వయసు వస్తుంది దంతాలు అప్పుడే రావు రెండేళ్ళకి కానీ పూర్తిగా రావాడికి రెండు రెండున్నరేళ్ళకి ఏళ్ళకి సపోటా ఎక్కువ పెట్టండి మామిడి పండు దొరికినప్పుడు అది ఎక్కువ పెట్టండి అరటి పండు తెచ్చి పెట్టండి చక్కెరకేళ్ళు అరటి పండు కొన్ని ప్రాంతాల స్పెషల్గా దొరుకుతాయి ఆ పండు కొని పెట్టండి కమ్మట రుచి అది అలాంటి పండ్లు పెట్టండి ఖర్జూరం పేస్ట్ చేసినోట్లు అది ఎక్కువ పెట్టండి కాస్త బొప్పాయి మొక్క మెత్తగా ఉండింది మంచి బొప్పాయిలాగా దొరికితే అట్లాంటి బొప్పాయి మొక్కలు కాస్త కర్బూజ మెత్తగా ఉండే పండ్లు అనేట్లాంటివి పెట్టండి పండ్ల రసాలు తీసుకొద్దిగా పోస్తూ ఉండండి అంటే వీటి ద్వారా ఎన్ని లాభాలు వస్తాయి అంత ఇమ్యూనిటీ పెరుగుతుందో మీ బిడ్డ దగ్గుతున్నాడు జ్వరం వస్తున్నది ఇన్ఫెక్షన్ వస్తున్నది అంటే తప్పు వాడిది కాదు అసలు చంటి ఏమీ తేడాలు రావండి మీరు పెట్టే ఆహారాలు మంచిగా అక్కడ తేడాలు వస్తున్నాయి అసలు సంవత్సరం ఒక్కరోజు కూడా పిల్లలు జ్వరము దగ్గు జలుపుతూ అసలు సిక్ అవరు మీ రెసిస్టెన్స్ పవర్ పెంచి మంచి డైట్స్ పెడితే వాడికి నాకు ఇచ్చిన రోజు ఇలాంటివన్నీ ఎక్కువ పెట్టుకుంటే పిల్లలు అస్సలు సిక్కేవారు ఎంతసేపు ఇడ్లీ దోశలు పెడదాం తెల్లటన్నం సాంబార్ పెడదాం జీవితాంతం తింటారు వాళ్ళు ఇప్పుడు కూడా అవే కావాలి వాళ్ళకి చెప్పండి వాళ్ళకి ఏ టేస్ట్ తెలుసు అండి ఏం అడిగారు అట్లాంటి విషయాలు అందుకని ఇక్కడి నుంచి అట్లాంటి ఆహారాలు అలవాటు చేయకండి కాస్త ఆరోగ్యకరంగా మంచి ఆహారాలు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం